గుంటూరు కాదు గుంటలూరు అన్నారు, గుంటలూరు కాదు ఇప్పుడు గలీజ్ గుంటూరు అంటున్నారు. అనడం కాదు, అలానే కనిపిస్తుంది కూడా. ఏ వార్డు చూసినా, ఏ గల్లీలోకి వెళ్ళినా కనిపిస్తుంది నురుగు, వికసిస్తుంది మరుగు. భోజనం తడిమితే చాలు దోమ రెక్కేసి ఎగురుతుంది. పాపం పుణ్యం తెలియని మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. గుంటూరు పరువు తీస్తున్న పారిశుద్ధ్యం, సమస్య పరిష్కారంలో నగరపాలక సంస్థ వైఫల్యం, గత కమిషనర్ల ఈ కమిషనర్ వ్యవహరించలేరా, పారిశుద్ధ్యం అనేది పార్టీల సమస్యనా ప్రజల సమస్యనా? ఖాళీ జాగాలపై కనికర్యం వెనుక కథేంటి? పరిశుభ్రత పాటించలేని యజమానులపై లేవే? మహానగరం 52 వార్డులు, 8 లక్షల మంది జనాభా, మొత్తం నగరాన్ని శుభ్రత పరిశుభ్రతతో ఉంచాల్సిన హోదాలో కార్పొరేషన్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 10ల సంఖ్యలో శాఖలు ఉన్నాయి. అందులో 4 శాఖలు మాత్రం ప్రధాన భూమిక పోషిస్తాయి. ఈ 4 శాఖలు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తుంటే ఈ వార్డులన్నీ ఇలా ఎందుకున్నాయి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. డ్రైనేజ్ అనేది అది ఆషామాష వ్యవహారం కాదు. ఇది భవిష్యత్ తరాలకు సంబంధించి, దశాబ్దాల భవిష్యత్తుకు సంబంధించి, పెరుగుతున్నటువంటి జనాభాకు సంబంధించి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పథకం. అది పెద్దది తవ్వేది కాదు, కనబడేది కాదు. పైప్ లైన్ ఆ పైప్ పైన రోడ్డు మీద వేసి అయితే రోడ్డు బాలతో మర్రా వేసుకుంటాం. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి సిస్టమ్ని ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ దానిలో మార్పులు చేసే అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజధాని జిల్లా అయిన గుంటూరు పైకి కనిపించే ముఖచిత్రం మెరుస్తూ ఉంటే కాస్త లోతుగా ఉన్న ముఖచిత్రం కంపు కొడుతుంది. ఏ వార్డుల్లో చూసినా మరుగునీరు తాండవం చేస్తుంది. మున్సిపల్ సిబ్బంది సైతం కాలు పెట్టలేనంత దారిద్ర్యాన్ని గుట్టలుగా పేరుస్తుంది. ఇదిగో ఇది గుంటూరు నగరంలోని 17వ వార్డు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 15,000 మంది ఓటర్లు ఇక్కడే ఉంటారు. ఓటు హక్కు లేని వారు మరో 5,000 మంది ఉంటారు. అలాంటి ఈ వార్డు బయట బానే కనిపిస్తుంది. కాస్త లోనకు వెళితే ఆ వార్డు నిజస్వరూపం కనిపిస్తుంది. మాకు 2 నెలల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం నుంచి డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి. కాలువలు సరిగ్గా ఉండవు ఇక్కడ, డ్రైనేజీ సరిగ్గా ఉండదు. వాటర్ 2 నెలల నుంచి లేక అర్ధరాత్రులు నీళ్లు పోసుకుంటున్నాం. ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి? అద్దెలు కట్టుకునే వాళ్ళేమో అద్దెలు కట్టుకోవాలా, ఇటు రోగాలు పెట్టుకోవాలా, కాళ్ళు నొప్పులు గుండెలో నొప్పులు వస్తున్నాయి. నీళ్లు మోసి మోసి 2 నెలల నుంచి మోస్తానే ఉన్నాం. అన్న గొడవ ఆడితే 10 రోజులు వదిలేరు, మళ్ళీ 2 రోజుల నుంచి కట్టేశారు. ఏం ఆడుకోవాలి? పొద్దున్న లేస్తే నీళ్లతోనే మాకు అవసరము. ఇప్పుడు ఓట్ల కోసం వస్తారే తప్ప మా మొహాలు ఒక్కళ్ళు చూడరు, రారు. ఏం పట్టించుకుంటున్నారు? ప్రజాస్వామ్య వ్యవస్థగా ఇది. ఈ గుంటలు చూడండి ఎలా ఉన్నాయో. ఇదివరకు గుంటలు గుంటూరు గుంతలూరు అని పేరు ఉంది. ఇప్పుడు అది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తోవటం. ట్యాంకీలు వస్తే మా దాకా ఒక బింది కూడా రాదు. పట్టుకున్న వాళ్ళయ్యా నీళ్లు ఇంకెక్కడ పోసుకొచ్చుకోవాలి? ఎక్కువ ట్యాంకీలు పంపిరు. ఒకే ఒక ఉప్పు నీళ్ళు పంపు ఉంది, అది కూడా ఇప్పుడు రావట్లేదు. ఎలా తాగాలి, ఎలా బతకాలి జనాలు? మురికాళ్ళ నుంచే వాటర్ పైపుల్లోకి వస్తున్నాయి. అవి తాగి రోగాలు పడిన మొన్న డయేరియా వచ్చి ఇక్కడ 4 కుటుంబాలు హాస్పిటల్లో పడి ఒక అమ్మాయి చనిపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు రాలేదు మా దగ్గరికి. మాకు నీళ్లు మాత్రం కావాలి కంపల్సరిగా. ఈ రోజు రాకపోతే మేము అక్కడ ధర్నా చేస్తాం, రోడ్డు మీద మొత్తం ఆపేస్తాం. ఈయనగారే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే. ప్రతి గల్లీ తెలుసు ఈయనకు, ప్రతి ఇల్లు తెలుసు ఈయనకు. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వడానికి ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని అభ్యర్థించారు కాబట్టి, ఆ అభ్యర్థనను ప్రజలు స్వీకరించారు కాబట్టి.
ఓటు అభ్యర్థన కోసం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి మేము చెబుతున్న మాటలు కావు, స్వయాన ఆయనే చెబుతున్న మాటలు. 17వ వార్డు సంబంధించి గతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ అక్కడ ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత మొత్తం చిన్న వాటర్ చేశారు చేశారు. ఇది గతంలో కన్నబాబు ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, కానీ అప్పుడు కాళ్ళు ఇళ్ళు పెట్టుకుని అయ్యా అని చెప్పి సమస్య చెప్పి ఎప్పుడుకో శాంక్షన్ అయినాయి. ఆ డబ్బులు మళ్ళీ తీసేసి మళ్ళీ పొందురెడ్డి మార్చారు. ఏది మార్చినా కూడా ఇక్కడ సమస్య అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ నిజంగా 200 రూపాయలు కూలీ, 300 రూపాయలు కూలీ సంపాదించుకొని ఇళ్లలో పండుకోవాలంటే నిజంగా ఏ ఆఫీసర్ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ వచ్చి పండుకోవాలంటే వాడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి గుర్తించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. మరి ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళు హాయిగా బతకగలుగుతారు. కానీ ఇప్పటికైనా సరే మళ్ళీ దీనికి సంబంధించి మరి కలెక్టర్ గారు మరి అదేవిధంగా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి కబాడిగూడెం సంబంధించి అక్కడ మెయిన్ రోడ్ నుంచి మరి పొన్నూరు సమస్య ఉంది. ఈ సమస్యకి మళ్ళీ 4 కోట్ల రూపాయలు పెట్టేసేసి ఈ సమస్య ఇప్పటి నుంచి ఉంది కాదు, కనీసం 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇది. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే దీనికి స్పందించి తర్వాత రాజకీయ నాయకులు పార్టీ అధికారంలో ఉన్నవాడు స్పందించి వెంటనే దీనికి సైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న కనీసం ఒక 20,000 మంది ఆ సమస్యలను తీరిపోతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి ప్లస్ అధికారులకి తెలియజేస్తున్నా, వెంటనే ఆ డబ్బులు మళ్ళీ ఏదో ఒక గ్రాంట్లో పెట్టండి, ఈ 4 కోట్లు శాంక్షన్ చేయమని చెప్పేసి నేను అధికారులు. కానీ ఇవాళ నిజంగా దోమలు కుట్టి జనం ఈ రైన్లో అయితే పోయినసారి ఒక అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. నిజంగా ఒక ఏ అధికారైనా కనీసం ఒక్కరోజు పండుకోమని చెప్పండి, ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ పండుకోమని చెప్పండి, లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఎక్కడ అవసరమో ఆ అవసరాన్ని తీర్చాలని చెప్పేసి నేను అధికారులు కోరుతూ ఉన్నాను అన్నమాట. స్థానిక సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే అయిన తొలి రోజు నుంచి సంబంధిత అధికారులకు ముందు మొరపెట్టుకున్నారని ఆయన చెబుతున్నారు. ఏదో నామకే వాస్తే స్పందించిన అధికారులు తూతూ మంత్రంగా పని కానిచ్చేశారు. ఆ రోజుకు అది సరి అంటూ కాలం గడిపేశారు. అలా రోజులు గడిచిపోయాయి, నెలలు తీరాయి, సంవత్సరాలు కావస్తున్నాయి, అయినా అదే సమస్య. దీనికి మాత్రం ఏళ్లు నిండిపోతున్నాయి. ఖాళీ ప్రదేశాలే ఈ మరుగకు పుట్టినిల్లుగా మారుతున్నాయి. అక్కడి నుంచి ఉత్పత్తి అయి ఆ తర్వాత నగరం అంతటా స్వైర విహారం చేస్తున్నాయి. ఆ ఖాళీ జాగా చూడండి, ఈ జాగాలో ఏముందో కాస్త అబ్జర్వ్ చేయండి. మురుగునీరు, దానిపై క్రిమికీటకాలు, కాస్త గాలి వస్తే చాలు వాటి స్థానికత సెకండ్ల వ్యవధిలో మారుతుంటుంది. ఇవే ఇప్పుడు గుంటూరు నగరాన్ని గలీజు చేస్తున్నాయి. ఫాంకింగ్ చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది కూడా కాలు పెట్టలేని స్థితికి వచ్చేశాయి. ఈ జాగా యజమాని మాత్రం అవి కుట్టకుండా కనికరం చూపిస్తున్నాయి. అది విశ్వాసం కాబోలు, లేకుంటే ఆ యజమాని ఎప్పుడో స్పందించి ఆ జాగాను శుభ్రపరిచేవాడేమో. ఇదిగో ఇక్కడ మురుగు కాలువ అండర్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. సిబ్బంది పనులు చేస్తూనే ఉన్నారు, అయినా అందులో కూడా మురుగునీరు, దానిపై క్రిమికీటకాలు. ఇదేంటని ప్రశ్నిస్తే పనులు జరుగుతున్నాయన్న సమాధానం. ఆ పని ఎప్పటికి ముగిసిద్ది, ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అన్న ప్రశ్నలకు మాత్రం
మౌనమే సమాధానం. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన ఆయన నివాసంలో ఉండేది చాలా కొద్ది సమయం. మిగతా సమయం అంతా ప్రజలు, సమస్యలు, కాలువలు, చెత్త, చెదారం, వీటి మీదే పోరాటం అయినది. దీని పరిష్కారం కోసం నిత్యం శ్రమిస్తూ ఉంటారీన, కానీ ఫలితం నామమాత్రం. ఎందుకు అనేది నగరపాలక సంస్థ ఉన్నతాధికారులే చెప్పాలి. గుంటూరు మహానగరంలో ఈయన నియోజకవర్గంలోనే ఈ సమస్య తాండవించేది. మరో నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే, అక్కడ ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కారం అవుతుంది. ఇక్కడ మాత్రం సమస్య మహాప్రభు అంటూ గుండెలు బాదుకున్నా టెంపరీగా పరిష్కరించబడుతుంది. రాజకీయ నాయకుడైనా ఇక్కడ వచ్చి పండుకోవాలంటే వాడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి గుర్తించాల్సిన బాధ్యత అధికారం మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. మరి ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళు హాయిగా బతకగలుగుతారు. కానీ ఇప్పటికైనా సరే మళ్ళీ దీనికి సంబంధించి మరి కలెక్టర్ గారు, మరి అదేవిధంగా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఈ కబాడిగూడెం సంబంధించి అక్కడ మెయిన్ రోడ్డు నుంచి మరి పొన్నూరు రోడ్డు సమస్య ఉంది. ఈ సమస్యకి మళ్ళీ 4 కోట్ల రూపాయలు పెట్టేసేసి ఈ సమస్య ఇప్పుడు నుంచి ఉంది కాదు, కనీసం 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇది. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే దీన్ని స్పందించి, తర్వాత రాజకీయ నాయకులు, పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు స్పందించి వెంటనే దీనికి సైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న కనీసం ఒక 20,000 మంది ఆ సమస్యలను తీరిపోతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి ప్లస్ అధికారులకి తెలియజేస్తున్నా, వెంటనే ఆ డబ్బులు మళ్ళీ ఏదో ఒక గ్రాంట్లో పెట్టండి, ఈ 4 కోట్లు శాంక్షన్ చేయమని చెప్పేసి నేను అధికారులు. కానీ ఇవాళ నిజంగా దోమలు కుట్టి జనం ఈ రైల్లో అయితే పోయినసారి ఒక అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. నిజంగా ఒక ఏ అధికారైనా కనీసం మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే, తెల్లారితే చాలు ఈయన తిరిగేది మరుగు కాలువల చుట్టూ, మంచి మనుషులకు తోడు. ఇదిగో ఇలా శనివారం ఉదయం గుంటూరు 17వ వార్డులో ఈయన పర్యటన సాగింది. ఆ వార్డుల ప్రజలు ఈయనకు చెప్పిన సమస్య కూడా ఇంచుమించు ఈయనకు రోజూ కనిపించేదే. ఆ సమస్యపై పరిష్కారం కోసం పరిశోధన చేశారాయన. గుంటలు దాటారు, కాలువలు దూకారు. నగరపాలక సంస్థ సిబ్బంది కూడా అడుగు పెట్టలేని ప్రదేశాల్లో అడుగులేసి సమస్యకు ప్రధాన కారణాన్ని గుర్తించారు. ఆ మురుగు నిలవడానికి క్రిమి కీటకాలకు వేదికగా ఉన్న ఆస్థా యజమానితో ఫోన్లో మాట్లాడారు, సమస్య గురించి వివరించారు, వెంటనే శుభ్రం చేయాలని కోరారు. ఆయా బాధ్యతలు దగ్గరుండి పరిశీలించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఆయన చెప్పినట్లు, ఊహించినట్లు జరిగితే ఆ వార్డు ఆరోగ్యకరంగా ఉంటుంది, అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటారు. ఇది ఆ ఒక్క వార్డులోని సమస్య కాదు, అన్ని వార్డుల్లో పేరుకుపోయిన సమస్య, అధికారులకు తెలిసి ఏమీ చేయలేని సమస్య, నగరపాలక సంస్థకు అస్సలు పట్టని సమస్య. సమస్య పరిష్కారం కోసం దృఢ సంకల్పం చేస్తే ఏ అధికారికైనా అది చాలా చిన్న సమస్య. ఉదాహరణకు ఓ అధికారి పాలనా విషయాన్ని గుర్తు చేస్తున్నాం, ప్రవీణ్ ప్రకాష్. ఈయన గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. ఆయన పేరు ఇప్పటికీ చాలా మంది వ్యాపారుల్లో, రియల్ ఎస్టేట్ రాజుల్లో, రాజకీయ నేతల్లో ఓ స్థానాన్ని కైవసం చేసుకుంది. కమిషనర్ అన్న మాటలు ఆయన ఉన్నంత కాలం వినిపిస్తూనే ఉన్నాయి. ఖాళీ ప్రదేశాలను నిర్లక్ష్యం చేసే భూ యజమానులకు, ఖాళీ ప్రదేశాలతో వ్యాపారాలు చేసే రియల్టర్లకు ఆయన బాగా పరిచయం ఉన్న వ్యక్తి. కాగితాలతోనే అప్పట్లో ఆయన పరిచయం పెద్దదిగా మారిపోయింది. ఆయన వదిలిన అస్త్రం అలాంటిది. మరి ప్రవీణ్ ప్రకాష్ తర్వాత చాలానే మంది కమిషనర్లు వచ్చారు, వెళ్లారు. ఈ సమస్య శాశ్వత ప్రక్షాళన చేయలేకపోతున్నారు. కారణం రాజకీయం, రాజకీయ వత్తిళ్లు. ఏ స్థలం జోలికి వెళ్తే ఏ నాయకుడు ఫోన్ చేస్తాడో అన్న విసుగు. నిక్కచ్చితమైన నిధులు నిర్వహిస్తే ఎంతటి పెద్ద అపనింద వేస్తారో అన్న భయం. ఎందుకంటే అలా జరిగిపోయిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఉపన్యాసాలు చేసే నాయకులరా, మీ నాయకత్వాన్ని బలపరుచుకోండి. అధికార దర్పాన్ని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించండి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ప్రజలదే అన్న నగ్న సత్యం తెలిసిన ప్రభుత్వ అధికారులు మీరు కాస్త కళ్ళు తెరవండి. 5 ఏళ్లకోసారి మారిపోయే నాయకులకు తొత్తులుగా మారకుండా 100 ఏళ్లు ప్రజలుగానే ఉండి వారి గురించి కాస్త ఆలోచించండి.